ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామంలో అనధికారికంగా మద్యం దుకాణం నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మద్యం నిల్వలు పెట్టి 365 రోజులు 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. మరి ఇప్పుడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అయింది ఎక్సైజ్ శాఖ. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడైనా పనిచేసుకునే వాళ్ళకి కూలీలకు కానీ నాలుగు మద్యం సీసాలు ఇవ్వాలని ఎవరైనా తెస్తే వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం, జైలుకి పంపించడం ఒక పరంపరగా సాగుతుంది అనపర్తి నియోజకవర్గంలో. మరి ఇక్కడ ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారో వారు చాలా నిజాయితీ పర్రాలని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మరి ఆవిడ దృష్టికి ఇది వచ్చిందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో ఇవాళ ఆవిడ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇది సంపూర్ణంగా అనపర్తిలో బిస్కెట్ రాణి గారి ఆశీస్సులతో కొనసాగుతూ ఉంది. ఇది అనపర్తిలో రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్లో పోలీస్ స్టేషన్కు కోతవేడు దూరంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో